మీరు ఇప్పటివరకు టీడీపీ కౌంటర్ ఇచ్చారు, రాష్ట్రానికి అన్యాయం జరిగిందా లేదా? వాస్తవంగా ఎక్కడ అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా అనేది చెప్పండి. రాష్ట్రానికి పోలవరం మేము అన్ని సందిగ్ధాలు విడదీసి చెప్పండి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు చెప్పే అన్ని అబద్ధాలు అయితే, మంత్రులు చెప్పిన అన్ని మీ మంత్రులు, కేంద్ర ప్రభుత్వం చెప్పిందే, దాదాపు జేటీ గారు చెప్పిందో, మోడీ గారు చెప్పిందో, వెంకయ్యనాయుడు గారు చెప్పిందో, చంద్రబాబు గారు చెప్పారు, మీరిద్దరూ చెప్పింది తప్ప ఇద్దరు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారా? ఒకటి, విభజన అంశాలనే చట్టంలో పేర్కొన్నప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా? ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు 10 సంవత్సరాలు కావాలన్నారు, 5 సంవత్సరాలు ఇస్తారన్నారు. ఓకే, 5 సంవత్సరాలు ఎందుకు అమలు చేయలేదు? నీతి ఆయోగ్లో ఆ విషయం లేదని చెప్పి సార్, మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏంటి అంటే నేను మర్చిపోయి కొంత చెప్పగలుగుతాను. మళ్ళా మీరు అన్నింటి సార్, నేను అసలు మీ స్వేచ్ఛ నాకు ఇంత సమయం ఇచ్చిన తర్వాత నేను దేన్ని కూడా ఒక్కొక్కటి ఏంటి తర్వాత చెప్తాను, మర్చిపోతాను నేను. అది రైట్, ప్రత్యేక హోదాకు సంబంధించి చట్టంలో లేదు అన్న ఏది నరేంద్ర మోడీ గారు స్వయంగా పార్లమెంట్ సాక్షిగా అన్యాయం చేశారు ఏపీగా చెప్పారు. అటువంటిప్పుడు 7 మండలాలు మీరు ఇచ్చారు, ప్రత్యేక చట్టం చేశారు. అటువంటి ప్రత్యేక హోదాలు కూడా పెట్టవచ్చు కదా? లేదు, ప్రత్యేక హోదా పెట్టలేదు, ప్రత్యేక ప్యాకేజ్ చేస్తా ఉన్నారు. పేరు మార్పు తప్ప దానికి ఉన్న ఫెసిలిటీస్ మొత్తం కూడా ప్రత్యేక ప్యాకేజ్ కూడా వస్తాయని చెప్పారు. ప్రత్యేక బడ్జెట్లో ఒక కన్ఫ్యూజ్ అయినటువంటి అంశం, బడ్జెట్లో పెట్టలేదు అనేది ఒకటి వచ్చింది. అసలు పార్లమెంట్లోనే చట్టం అయింది ఇవన్నీ కూడా, పార్లమెంట్లో రాజ్యసభలో చట్టం అయ్యింది ఇవన్నీ కూడా. అయిన తర్వాత బడ్జెట్లో పెట్టలేదనే తెర మీద తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైన విషయాలు మాట్లాడి ప్యాకేజీ వారు ఒప్పుకున్నారు, హోదాకు సంబంధించింది, హోదానే అది, ప్యాకేజీ అనొద్దు దయచేసి, హోదానే. హోదా పేరు పెట్టకుండా 16,000 కోట్లు 18,000 కోట్లు దానికి వస్తాయనేది ఉభయ అధికారులు అనుకున్నారు. దానికి ఏం చేయాలి? హోదాకు సంబంధించి ఇది ఈఏపి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, దీనికి ఇవ్వాలి ఆ డబ్బు. దీనికి ఇవ్వాలంటే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్ ద్వారా తీసుకురావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధ్యయనం చేస్తుంది. దేంట్లో పెట్టాలి? ఒకటి ట్రాన్స్ఫర్ ఇవాళ కట్టేది వెనక్కి వెళ్ళిపోయింది వరల్డ్ బ్యాంక్లోంచి, కాకినాడ సామర్లకోట రోడ్డు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి ఏది వస్తాయి అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం బాగా అధ్యయనం చేస్తుంది. దీనికి సంబంధించి మొన్న జనవరి 3న ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాశారు జనవరి 3న, ఈ సంవత్సరం జనవరి 3న. ఏమి రాశారంటే, నాకు మీరు హడ్కో నుంచి కానీ, అలానే మరొక సంస్థ ఉంది ఏంటండి నబార్డ్ నుంచి కానీ నాకు ఒకేసారి ఆర్థిక సహాయం చేయించండి అనే విషయాన్ని కేంద్రాన్ని రాశారు. జనవరి 3న రాశారు, ఇది ఫైనల్ షేప్. జనవరి 3న రాస్తే ఈ అప్పు ఇప్పిస్తే కేంద్రం ఎంత అప్పు చేయాలి, రాష్ట్రం ఎంత అప్పు చేయాలి, ఇదో పెద్ద డిస్కషను. ఒక నేనండి 10 లక్షలు ఓఎన్జీసీ నుంచి తీసుకొచ్చానండి, గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం అది కట్టడానికి 1 సంవత్సరం అయింది సార్, 1 సంవత్సరం అయింది ఒక వర్క్ చేయించడానికి. ఇంత లెబోరియస్ ప్రాసెస్ ఉన్నటువంటి ఈ సిస్టంలో దాన్ని మరలా కేంద్రానికి అప్పు పెరగకూడదు, రాష్ట్రానికి అప్పు పెరగకూడదు, దాన్ని మరలా రాష్ట్రానికి అప్పు పెంచడానికి కేంద్రం అంగీకరిస్తున్నట్టుగా ఒక జీవో తయారు చేశారు, మరొక జీవోని తయారు చేశారు, దాన్ని మొన్నే వారు ప్రకటించారు. 12,000 కోట్లే ఇస్తామంటున్నారు, కానీ అది ఎక్కడో చోట సెట్ అవుతుందని సుజనా చౌదరి గారే చెప్పారు నాతో. నేను చెప్తున్నాను, నేను చెప్పిన తర్వాత అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న తర్వాత అది ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో 16,000 కోట్లే కదా పోని మీరు అనుకుంటే, 22 దాకా టైం ఉంది కదా,
దానికే అందరూ కూడా ఈ 16,000 కోట్లు ఇవ్వనని అనడం లేదు కదా. ఎప్పుడు ఇస్తారంటే ప్రొసీజర్ తప్ప రెండో ఆలోచన లేదని మీ అందరు కూడా నేను సవ్యంగా మనం చేసుకుంటున్నా. దీనికి అరుణ్ కుమారు మీరు ఏంటో పార్లమెంట్ సభ్యులు 50 అంట, పార్లమెంట్ సభ్యులు 50 అంట, ఏదో ఏంటండి అది అసలు 22 దాకా టైం ఉంటే ముఖ్యమంత్రి గారు జనవరి 3న లెటర్ రాస్తే ఆయన ఏమన్నాడంటే అరుణ్ కుమార్ ఇంకో మాట చెప్పాడు, 60% సాధించారు, 40% దగ్గర ఇద్దరే తప్పులు ఉన్నాయన్నాడు. ఏంటో తప్పులు చెప్పమన్నాడు సార్. దీని గురించే ప్రత్యేక హోదా ప్యాకేజ్ అనేది డిస్కషన్లో ఉంది. ఇది ఇచ్చి తీరేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. దీన్ని కేబినెట్లో ఆమోదించారు, ఎక్కడికి వెళ్తారు? కేబినెట్లో ఆమోదించారు, ఎక్కడికి వెళ్తారని నేను అడుగుతున్నా దయచేసి. ఎక్కడ మాకు వేరే అభిప్రాయం లేదు చెప్పండి సార్. అయ్యా మీరు చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, ఆయన ఎక్కడ చెప్తున్నాడు, ఆయన బీజేపీ తిడుతున్నాడు, మీ ఇద్దరు తిట్టుకోవడం వల్ల అల్టిమేట్ గా నష్టపోతున్నది ఏపీ. మీరు ఒక ఏపీకి సంబంధించిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలని మీకు అనిపించింది కదా? మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, చంద్రబాబు దగ్గర లెక్కలు ఉన్నాయి, ఈ రెండింటి మధ్య కాలక్షేపం మాకు మీడియాకి బాగా ఉంటుంది. కానీ రాష్ట్రం నష్టపోతుంది ఆ సంగతి ఒక ఏపీ ప్రజలుగా, ఏపీకి చెందిన వ్యక్తిగా, ఒక తెలుగు వాడికి మీకు అర్థం కావట్లేదా? ఎంతసేపు మీరు టీడీపీని కౌంటర్ చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పట్లేదు సార్. దయచేసి మీ అందరినీ కూడా నేను రాష్ట్రానికి ఇన్ని చేసాము, ఇంత కమిట్మెంట్తో పనిచేసాము మా ముఖ్యమంత్రి గారు అన్నది కాదు. పోనీ 75,000 కోట్లు పోలవరానికి అడ్డే అనేకమైన విషయాలు మేము సరిదిద్దాము, 1000 కోట్లు వస్తాయని చెప్తే మీరు రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని మీరు అనుకుంటున్నారు. మీరు ఇంకా కూడా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి గారిని కౌంటర్ చేయడం లేదు. వారు చెప్పిన దాన్ని మీకు చదివి వినిపించాను. నేను ఎందుకు కౌంటర్ చేస్తాను సార్ వారికి? నాకు ఆ స్థాయి ఉందా? వాదా అనేది ఆయన అడిగారు, ఇంకో క్వశ్చన్ అడగమనండి, వేరే క్వశ్చన్ అడగమనండి. హోదా ఏమండి? హోదా రికార్డ్ సార్, హోదా రికార్డా కాదా అనే దానికంటే యాప్లో దాన్ని పెట్టలేదు, కానీ పరిశీలన చేయండి అన్నారు. దాన్ని ఇంత సీరియస్గా డిస్కషన్ జరుగుతుంది. 16,000 కోట్ల గురించి ఇవ్వడానికి కేంద్రానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని నేను మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను సార్. నేను ఇన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నా స్పిరిట్ని అర్థం చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ మీద చిన్న పార్టీ, ఇంత స్పిరిట్తో పనిచేసినటువంటి పార్టీ, మీరు మమ్మల్ని అనాలా? మమ్మల్ని మీరు ప్రశ్నించవచ్చు, కానీ ఈ బాధ్యత ఆవిడ ఎవరికైనా ఉందా అనేది మీరు దయచేసి ఆలోచించండి సార్. మిమ్మల్ని నేను మొక్కుతున్నాను, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము మాకున్న స్థాయిలో మేము ఏం చేస్తాం? ఇవాళ కేంద్రం వచ్చింది, ఆయన చెప్పాడు ఇది వెంకయ్యనాయుడు గారు అడిగిన మూలనే అవుతుంది అనేది మోడీ గారు చెప్పారు. దాన్ని 14 ఫైనాన్స్ కమిషన్లో చెప్పాం, 3,000 కోట్లు ఆయన ముఖ్యమంత్రి చెప్పారు. దానికి ఈవేళ ఆ 3,000 కోట్లకి మనం లెక్క చూస్తే 16, 18 మొన్న 16 అన్నారు, ఇప్పుడు 18 అన్నారు, 12కే వస్తున్నారు. అది జరిగి తీరుతుంది. దయచేసి ఎవరు బీజేపీ యొక్క శీలాన్ని దయచేసి శంకించవద్దు. మీరు మామూలుగా సై కొద్దిగా బీజేపీ గురించి చెప్పలేదు, సిద్ధాంతం గురించి కూడా నేను చెప్పలేదు. జరిగినటువంటి వాస్తవాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాను. అది నేను ఎవ్వరికి నేను మీరు ఇప్పుడు ఈ దీనికి నిలబడతారా? నేను ఎవరికన్నా ఫోన్ చేశానని మీరు సార్ నేను ఒక అనిపించాను కదా, నేను డిపార్ట్మెంట్కి ఎవరికన్నా నేను ఫోన్ చేశాను అనేది మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి.
నేను మీ రెండో ప్రశ్న నేను చెప్తాను. వారు ఏం చెప్పారు? నేను ఫోన్ చేశానని చెప్పారు. నేను ఎవ్వరికి ఫోన్ చేయలేదు. ఇది వాస్తవం. ఏమిటి అంటే నేను మామూలుగా మీడియాలోనే చూశాను. నేను ఏమని ఇప్పుడు ఇన్ని నేను ఇన్ని వాస్తవాలు చెప్పిన తర్వాత మీరు కొంతమంది చర్చల్లో ఈ విధంగా చేస్తున్నారు, ముద్దాయిం చేస్తున్నారు అని చెప్పిన తర్వాత మా వాళ్ళు ఏమన్నా స్పిరిట్తో ఎక్కడన్నా దాన్ని పెడితే దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ఎలాంటి పొరపాట్లు ఇక మీదట జరగవు, కానీ ఇక మీదట జరగవు. కానీ అడుగుతారు, ఎందుకంటే నేను మాట్లాడాను, వాళ్ళకు కూడా అలాంటి ఆవేదన ఉంటుంది. ఆవేదన ఉందన్న మాత్రాన మీడియాని ఎవరు టచ్ చేయడానికి అధికారం లేదు. ఇది నేను చాలా స్ఫూర్తితో చెప్తున్నాను, స్పిరిట్తో చెప్తున్నాను. నేను ఆ నాయకుడు ఎక్కడికన్నా వెళ్ళారా? ఇప్పుడు TV9 చర్చ జరిగిందండి, దానికి మా వాళ్ళు వెళ్ళారు. నేను వెంటనే ఎంక్వైరీ చేస్తాను ఇలాంటి విషయాలు. దయచేసి అర్థం చేసుకోండి, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. అతను ఈ రెండు సార్లు అదే అదే నేను అదే ఎక్స్ప్లెయిన్ ఆ ప్రైవేట్ ఇష్యూ కూడా నేను మెన్షన్ చేయను, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు రెండు మీడియా చర్చలు జరిగినాయి ఇక్కడ, అవునా కాదా? రెండైనా మన వాళ్ళు వెళ్తా, ఒకటి TV9 సాక్షి. ఈ రెండు సందర్భాల్లోనూ కూడా అతను అక్కడ లేడు అనేది మా వాడు చెప్పారు. అయినప్పటికి కూడా నేను పోలీసులకు ఫోన్ చేయను. ఏదో నేను అయినప్పటికీ పోలీస్ నేను ఇది ఎవరైతే మాధ్యమానికి వెళ్ళారో వాడితో నేను రాత్రి ఎక్వైరీ చేశాను. ఇతను ఎక్కడన్నా ఉన్నాడా? దీనికి మీరు మాట్లాడు, నేను కాదన్న అది కూడా మా వాళ్ళు చెప్తున్నా, నేను అది కూడా చెప్తున్నా. ఇది టీవీ డిస్కషన్ సందర్భంగా కాదు, టీవీ డిస్కషన్ మూలంగా కాదు ఇది. అతను హాస్టల్ నడుపుతారు, హాస్టల్ నడుపుతుంటే ఆ హాస్టల్లో పర్సనల్గా ఏవో ఇబ్బందులు వచ్చినాయి స్టూడెంట్స్కి. అతనికి పెనమలూరులో ఇది ఎక్కడ టీవీ మాధ్యమాల్లో కాదు ఇది, మీకు దయచేసి చెప్తున్నాను. ఆయన అక్కడ మన వాళ్ళు కొంతమంది ఇతనికి వాళ్ళకి ఘర్షణ జరిగితే ఆ సందర్భంలో మన వాడు మీడియా సోదరులు ఆ పెనమలూరు దగ్గరికి వెళ్ళారు. ఇది ఎక్కడా కూడా మన టీవీ లైవ్ డిబేట్స్లో కాదని మీకు సవ్యంగా మనం చేస్తారు. అక్కడ మాత్రం వాళ్ళు ఈ టీవీల మీద రాళ్ళు విసిరారు, మా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అది తప్పు, అతని గురించి పార్టీలో తప్పకుండా మేము చర్చిస్తాం. బట్ ఇది ఇది మన డిస్కషన్స్లో కాదు, అతను ప్రైవేట్ ఎఫ్ఐఆర్లో మీరు అక్కడికి వెళ్ళారు. మీరు వెళితే వాళ్ళు ఈ విధంగా చేశారు, అది తప్పు, అది తప్పు. అతను ప్రైవేట్ ఎఫ్ఐఆర్, అతను వ్యక్తిగతమైనటువంటి తగు, దానికి మీరు వెళ్ళారు. అది కాదండి, కార్యక్రమాన్ని దాటిపెట్టి మిగతా అంశాలు వేరాజారు మనకి ఇచ్చిన సార్లు ఒక నిమిషం పోతా. ఒక నిమిషం సోము వేరాజు గారి మిగతా కార్యక్రమాలు ఉన్నాయి, దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంతట్లో ముగిస్తాను. మా వేరాజు గారికి చిన్న విమర్శ ఇవ్వాలి.
మిత్రులు సహకరించాలి.